ప్రకాశం జిల్లా చీరాల ఏఐటీసీ కార్యాలయం వద్ద కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. నాయకులు బత్తుల శామ్యుల్, మేడ వెంకట్రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యులకు ఏమాత్రం ఉపయోగపడే విధంగా లేదన్నారు. విభజన హామీలు ప్రకారం రాష్ట్రానికి ఒక్క పైసా కూడా రాలేదన్నారు. పారిశ్రామిక రంగానికి నిధులు కేటాయించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తూ సామాన్యులకు మొండి చేయి చూపిస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో అచ్యుతుని బాబురావు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. నిన్న 2022-23 బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క బడ్జెట్ లో ఒక మాటలో చెప్పాలంటే ఇది కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి, పెట్టుబడిదారు వర్గాలకి తివాజీ పరిచయం కూడా, పేద ప్రజలకి అడుగు అడుగు వర్గాలకి ఇది చాలా అన్యాయం చేసేటువంటి బడ్జెట్గా మేము భావిస్తున్నాం. ప్రధానంగా మీరు ఒకసారి ఆలోచిస్తే వ్యవసాయంలో ఒక ప్రధానమైనటువంటి ఉపాధి రంగంగా ఉన్నటువంటి చేనేత రంగానికి ఈ బడ్జెట్లో నామ మాత్రంగా మీరు కేటాయించడం, అయితే ఒక రాష్ట్రం కేటాయించినటువంటి అంతా కూడా కేంద్ర ప్రభుత్వం గారికి బడ్జెట్లో ప్రవేశపెట్టాలంటే దానికి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం చూసుకోవడంతో మనకు అర్థమవుతుంది. అంతేకాదు మిత్రులారా, ఈ రాష్ట్రానికి అనేకమైనటువంటి హామీలు చేసే విభజన సందర్భంలో, ఈ విభజన చేసే సందర్భంలో చేసేటువంటి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చడానికి బడ్జెట్లో ఒక రూపాయి కూడా కేటాయించలేదు అనంటే మనకి ఒక్కసారి కానీ పరిచయం ఇస్తే పోలవరం డ్యామ్కి ఇంతవరకు ఆ పరిస్థితి ఎలా ఉంది, అప్పటికే గత ప్రభుత్వం 71% వరకు పూర్తి చేస్తే ఆ ఈ యొక్క 3 సంవత్సరాల కాలంలో ఆ 31% తగినటువంటి నిధులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రాన్ని నివారణ చేయించేటువంటి పరిస్థితిగా ఉంది. ప్రజా వ్యతిరేక విధానాలు, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ చేయడాన్ని, వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేదానికి, అదేవిధంగా అసంఘటిత కార్మికులకి ఎటువంటి రాయితీలు ప్రకటించకుండా సామాన్యులకి ఎటువంటి రక్షణ లేకుండా పోతున్నటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసనగా, అదేవిధంగా నిన్నటి ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వ బడ్జెట్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్ మరి కార్పొరేట్లకు నిన్న ఉన్నలాగా ఉందని చెప్పేసి మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఈ యొక్క ప్రధాని నరేంద్ర మోడీ పెట్టినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ బడ్జెట్ ఉన్నది. ఈ బడ్జెట్లో మేము చేసేటటువంటి పోరాటానికి మద్దతుగా ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ ఎంపీలు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎంపీలు కూడా కలిసి మన యొక్క పార్లమెంట్లో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గురించి ప్రస్తావించారు.